आंडूर पट्टणंलोनी बाश्यम जूनियर कलाशाल बतुकम्म संबरालनु वैभवंगा निर्वहिंचारु। कलाशाल विद्यार्थुलु विविध रकाल पुवुलतो प्राचीन पद्धति अनुसरिंचि बतुकम्मनु तयारु चेसि चप्पट्लतो लयबद्धकंगा बतुकम्म आटलाडि पाटलु पाडारु। ఈ సందర్భంగా అధ్యాపకులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలంతా 9 రోజుల పాటు కనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు। ముఖ్యంగా ఆడపడుచులు అంగరంగ వైభవంగా ప్రకృతిలో లభించే పువ్వులతో బతుకమ్మను తయారు చేసి దేవతలకు కొలిచి సంబరాలు నిర్వహిస్తారని తెలిపారు। స్త్రీతత్వాన్ని ఆదరించే పండుగ బతుకమ్మ పండుగని ఇలాంటి పండుగలను భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా నేటి తరం అందించాలని అన్నారు। నిమజ్జనం చేస్తే మనకి ఏమైతుందంటే ఈ పూలు ఏవైతే గునుగు కావచ్చు, తంగేడు కావచ్చు, గుమ్మడి కావచ్చు, పత్తి కావచ్చు, బంతి, చేవంతి ఏవైతే మనకు ప్రకృతి పరంగా లభిస్తాయో వాటికి మాత్రమే పూలుగా పేర్చి వర్షంగా పేర్చి మనం పూజిస్తాం। కాబట్టి వీటిని మళ్ళీ నిమజ్జనం చేస్తాం। నిమజ్జనం చేస్తే ఏమైతే వీటికి ఔషధ గుణాలు ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి। కాబట్టి ఆ నీటిని మొత్తం కూడా శుద్ధి చేస్తారు। అంటే సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు ఔషధ గుణాలు కలిగినటువంటి గొప్పైన పండుగ బతుకమ్మ। ఈ బతుకమ్మను మనం తరతరాలకు అందించాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఒక మనకు ఎగిరికుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా మన బాష్యం కళాశాలలో బతుకమ్మ సంబరాలు మనం జరుపుకుంటా ఉన్నాం। తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయిక అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ, మన తెలంగాణ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం బతుకమ్మ। కాబట్టి ఈ బతుకమ్మ మన తెలంగాణ యొక్క సాంస్కృతికి సంప్రదాయానికి దర్పణం మన బతుకమ్మ పండుగ। ఈ బతుకమ్మ పండుగ మనకి ఏమవుతుందో తరతరాలుగా ప్రకృతిని పూజిస్తున్న పండుగ బతుకమ్మ। పూలనే దైవాలుగా భావించి గుడిలేని దైవం బతుకమ్మగా మనం భావిస్తాం। కాబట్టి సహజంగా మనకు లభించే పూలు ఏవైతున్నాయో ఆ పూలను ఏడు వరుసలుగా పేర్చి తీరొక్క పూలను తీరొక్క రంగులుగా పేర్చి మనం కొలుస్తూ ఉంటాం బతుకమ్మను। సహజమైన పండుగ బతుకమ్మ పండుగ। కాబట్టి బతుకమ్మ అనేది మనం ఏదైతే మన ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ అంటాం। వర్షాలు సమృద్ధిగా పడి చెరువులన్నీ నిండి అలుగులు పారుతున్న వేళ బతుకమ్మ పండుగ మనం జరుపుకుంటా ఉన్నాం। అంటే దసరా కన్నా రెండు రోజుల ముందు 9 రోజులు ఘనంగా మనం ఎంగిలిపూల బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ అంటే సదుర బతుకమ్మ వరకు 9 రోజులు అనేక రకాల నైవేద్యాలు బతుకమ్మకు మనం ఇస్తూ ఆడపడుచులందరూ కూడా ఒక దగ్గర చేరి చప్పట్లతో లయబద్ధంగా పాటలతో బతుకమ్మను అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ప్రతి ఇల్లు కూడా సమృద్ధిగా ఉండాలని వేడుకుంటూ కొలుచుకునే పండుగ బతుకమ్మ। కాబట్టి ఈ సహజత్వం ఏదైతే ఉన్నదో ఈ సహజత్వాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే పండుగ పూల జాతర మన బతుకమ్మ। కాబట్టి ఎక్కడ కూడా విఆర్ వర్షిపింగ్ ద నేచర్, విఆర్ నాచురల్ కల్చరల్ ట్రెడిషనల్ ఫ్లోరల్ ఫెస్టివల్ బతుకమ్మ। అంటే ఎక్కడ కూడా పూలను పూజించరు, మనం మాత్రం ప్రకృతిని పూలను పూజిస్తున్నాం। దీంట్లో కూడా మనకి ఏముంటదంటే ఎప్పుడైతే చెరువులు నిండి అలుగులు పారినప్పుడు మన బతుకమ్మను మొత్తం కూడా గౌరవంతో సహా మనం పూజిస్తాం। అంటే గౌరవంతో సహా పూజించి ఏం చేస్తామంటే చివరి రోజు అంటే ఏ రోజు ఆ రోజు నిమజ్జనం చేస్తుంటాం। నిమజ్జనం చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ పూలు ఏవైతున్నాయో గునుగు కావచ్చు, తంగేడు కావచ్చు, గుమ్మడి కావచ్చు, పత్తి కావచ్చు, బంతి, చేవంతి ఏవైతే మనకు ప్రకృతి పరంగా లభిస్తాయో వాటికి మాత్రమే పూలుగా పేర్చి వర్షంగా పేర్చి మనం పూజిస్తాం। కాబట్టి వీటిని మళ్ళీ నిమజ్జనం చేస్తాం।
నిమజ్జనం చేస్తే ఏమైందంటే వీటికి ఔషధ గుణాలు ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ నీటిని మొత్తం కూడా శుద్ధి చేస్తారు. అంటే సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు ఔషధ గుణాలు కలిగినటువంటి గొప్పైన పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మను మనం తరతరాలకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మనకు ఎగిరిపుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, తర్వాత అట్ల బతుకమ్మ, ముదపప్పు బతుకమ్మ, వెన్నబుద్ద బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, లాస్ట్ సద్దుల బతుకమ్మ, 9 రోజులు 9 రకాలుగా మనం పూజిస్తాం కాబట్టి ఈ పూజించే నైవేద్యాలు సమర్పిస్తాం. అంటే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఈ అన్నదమ్ములందరూ కూడా బతుకమ్మకు కావాల్సిన పూలు తీసుకొని వస్తారు. ఆ పూలను పేర్చి ఆ బతుకమ్మను కొలిచి కూడా అందరూ బాగుండాలని కొలుస్తారు ఆడపడుచులు. కాబట్టి ఇంకోటి ఏంటంటే బతుకమ్మ ఏదైతే మన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా జయజయాలు అందుకుంది బతుకమ్మ. కానీ ఈ బతుకమ్మను మనం ఎట్లా మార్చడం అంటే